ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రపంచంలోనే సరస్సుల మీద నివసించే అతిచిత్రమైన ఆదివాసీలు ఐమారా తెగ. వీళ్ళ జీవితాలు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి. ఐమారా ప్రజల్ని ప్రపంచం సన్ ఆఫ్ సన్, సూర్యుని పుత్రులుగా కీర్తించబడుతుంది. ఎందుకంటే వీళ్ళ రక్తం ఎర్రగా కాకుండా నల్లగా ఉంటుంది. వీళ్ళకి చలి అంటే ఏంటో తెలియదు. వీళ్ళ ఆహారం ఆ సరస్సులో దొరికే ఒక రకమైన గడ్డి, బాతులు, బాతుగుడ్లు, చేపలతో వీళ్ళ జీవనాధారం సాగుతుంది. పూర్తి వీడియోను చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇది ఐమారా ట్రైబ్ అండి. ఐమారా భాష మాట్లాడతారు. ఇక్కడ ఫ్లోటింగ్ ఐలాండ్స్ లో ఉంటారు. ఈ ఐలాండ్ పేరు కూరాస్ అంటారు అన్నమాట. క్లాస్ నదిలో దొరికే అండి దుంపలు. కింద బాగున్నాయి చూడండి. వీరికి వచ్చిన డబ్బులని అందరిలో నేనే ఎక్కిచ్చాను. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేష్, నేను ప్రపంచ యాత్రికుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళ్ళతో మీకు చూపిస్తాను ఫ్లోటింగ్ ఐలాండ్స్ నుండి, పాండవుల రాజ్యం అయిన ఫ్లోటింగ్ ఐలాండ్స్ ని. ఓకే, మనం ఈ పనామాలో పోటు గారు నిజంగా ద్రోణి ఆకాశం నుంచి దించగలిసారు. లక్కీ అదృష్టం అనమాట. పడుకొని లేచేసరికి ఎనర్జీ వచ్చింది. సో ఇదంతా ఫ్లోటింగ్ ఐలాండ్స్ అండి. సో మీరు ఎప్పుడు చూసి ఉండరు మొత్తం, అంటే కదులుతున్న ఐలాండ్స్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. మొత్తం అంతా అంతా అవన్నీ ఐలాండ్స్, 110 ఐలాండ్స్ ఉన్నాయి. వీళ్ళంతా కదులుతూ ఉంటారు షిప్పుల్లోని. అలాగా ఇది పాండవుల సామ్రాజ్యం, కౌరవుల సామ్రాజ్యం కూడా ఉంది. అవన్నీ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఎవరైతే లైక్ చేయట్లేదో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో నేను మళ్ళీ లేట్ అయిపోయాను. సో బేబేకి వెళ్ళి ఆ షిప్లో వెళ్ళాలి, లేదంటే మనం వదిలేస్తారు షిప్. అదిగోండి నా షిప్, అదే ఫ్లోటింగ్ షిప్. అలా వీళ్ళు వేరే భాష అండి. ఇదంతా చూసారా, ఇదంతా ఫ్లోటింగ్ ఐలాండ్ అనమాట. గ్రాసెస్ అని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పిల్లలు ఉన్నారు చూడండి, సన్ బర్న్స్, మొత్తం సన్ బర్న్స్ వచ్చాయి మొక్కలు. అరే అరే, సన్ బర్న్స్, టూ మచ్ సన్ బర్న్, రైట్? షిప్లోకి ఎక్కిపోయి సరదాగా తీసుకెళ్తున్నారు. ఫ్లోటింగ్ ఐలాండ్స్ అన్ని అంటారు ఇవి. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకెళ్తున్నారు. వెళ్తాం. డబ్బులు అడుగుతున్నారు అందరు, బొడ్డు చాక్లెట్ కొనుక్కోడానికి. ముచ్చో సోలియాదాకి సోలేస్. మీరు చూసుకోవచ్చు ఇదంతా. ఎండబెట్టి తయారు చేసింది ఎంత చాలా చాలా బాగుంది. De pizza. De la esa grano. Le muestra la moneda. De un Cusco. ¿Pueden pelar? Sí, 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 sí. Una, una. Yo no sé. No, no. Es como una caña, ¿no? No.
No, contiene azúcar. Esta no tiene azúcar. Puedes pelar como banana de oro, como plátano. Como plátano. Como plátano. Pero no está dulce. Nadido durke ande dompolo. Kendra bonne. Chorande. Mira. Va. Vale, onende. No, simple, pero es bien. Bonne. Pero si parece una caña. Perfecto. Parece una caña. Pirita. ¿Ah? Nadie. No creo que nada, que ¿Re? Mira, mira que te van. No. Mira eso que te van a. ¿Nombre? Umar. Umar. Chocolate. ¿Eh? ¿Cómo te llamas? ¿Cómo te llamas? ¿Ah? Umar. Umar. ¿Cómo es tu nombre? Umar. ¿Cómo te llamas? Umar. ¿Qué tato? Es bonda, ni pedo de chero. ¿Bleona? ¿Zinga? నేచురల్లో నేచురల్ మీరు ఎప్పుడు తినుంటారా తింటే చెప్పండి ఇదేంటో వీరికి వచ్చిన డబ్బులని ఇవ్వను అందరిలో నేనే ఎక్కిచ్చాను ఇది మా వాడు మంచోడే మంచోడు మంచి మనసు ఉన్నాడు ముద్దులు ఆడదామంటే భయం వేస్తుంది నాకు క్లాస్ Ven, mira, mira, mira. Ah, eso, no, mira. Súper elegante. A ver, mira acá. Hola. Mira acá. Pero mi chostro no queda ahí. Urus Island, ¿no? Urus Antaramata. Urus. Ir matla de base, ¿sí? Aymara. ఐమారా తెగ మీద ఇల్లంతా ఐమారా తెగ ఐమారా ట్రైబ్ అనమాట సో ఇప్పుడు మనం వాళ్ళతో ఉండడం అది ఇది ఒక ఐలాండ్ ఇదంతా ఫ్లోటింగ్ ఐలాండ్ గడ్డితో తయారు చేసింది సో మీకు ఇదంతా చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఓకే ఇదంతా మట్టి మొత్తం అంతా మట్టి 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 సో ఈ ఐమారా ప్రజల జీవన విధానం ఎలా ఉంటుందో టూర్ గైడ్ మాకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ తర్వాత నేను తెలుగులో మళ్ళీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ న్యాచురాలిటీ పోతుంది అందుకే వాళ్ళు చెప్పిన మాటలు సరదాగా ఉంటాయి ఒక బాగుంటాయి నీట్గా వినండి చాలా బాగుంటుంది This is the reed, por ejemplo, ¿no? La iglesia es flor en la reed. Okay. Entonces, de acá crece la cultura así como esta. Esa es la base de la isla. Y, por ejemplo, acá tenemos dos bloques, pequeños bloques. Ya deja dos bloques, small bloques, ¿no? Entonces, por ejemplo, esa es grande esta raíz de la totora, no se puede transportar, es por eso lo que da adelante petti daniki taadu katti ee islands ni secure chestarata neetlo kadilipokunda varsham vachetappudu ivandi fresh vanni tastunnaru ippudu kopudu vachi techi amutunnaru now the islanders use the cartridge every week one layer the first week like that the second week cross in the reef that one is made of protein so this one like that right so this one is same yeah yes entonces este raíz tiene 1 metro de altura Ahora la capa de totora va a tener 1 metro más. La isla va a tener 2 metros de espesor. Okay? Well, for example, this one has 1 meter de high, look at. And in the cartridge, 1 more meter. This island has 2 meters de high. 2 metros de altura, 2. Adentro está agua más 2 metros, 1 metro. Okay? Entonces, muy bien, señores. Entonces, ahora todas las casitas, la casa moderna es este modelo. Aquí el modelo se llama Chuhya en idioma Aymara, ¿ya? The grandfather's house, the ancient's house, they call Chuhya in Aymara language. Y para preparar su alimento, miren aquí una cueva. Soy Island que presidente Aina Nandi. Soy de Pronar Gata. Y Island en partido. Matum y Island en Tatki, presidente Garu, Aina Namata. Soy Chala Bogonade. సో ఈ ఐమార తెగ ఈ ఐమార ట్రైబు మాట్లాడే భాష ఐమార సో వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందంటే సో ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నీటిలోనే తేలుతాయి అన్నమాట
ఈ నీటిలో తేలిన వాటి మీద సో మీరు చూసి ఇందాక తిన్నాం కదా ఆ చెట్టు తెచ్చి అవి ఎండబెట్టి దాని మీద పోస్తారు దాని మీద పోస్తారు పోసాక ఇంత బాగా ఎండినవి తోని సన్నంగా ఉన్న వాటితో ఇల్లులు కట్టుకొని ఇల్లుల్లో ఉంటారు సో వీళ్ళు పడవలు చూశారు కదా పడవలు చిన్న చిన్న పడవలు అవి సో ఆ చిన్న చిన్న పడవలు తయారు చేసుకొని వాటితో ఫ్లోటింగ్ అవుతూ ఉంటారు సో ఇవి వర్షం పడడం ఏం అవ్వవు అన్నమాట తర్వాత వీళ్ళకి ప్రధాన ఆహారం చేపలు ఈ నదిలో దొరికే చేపలు అంటే గుడ్లు బాతు ఓల్డ్ బాతులు ఉంటాయి ఇలాంటి గడ్డి దగ్గర బాతులు ఉంటాయి బాతులు పెట్టిన గుడ్లని వీళ్ళు దొంగలించి తినేస్తారనమాట సో వీళ్ళకి ఇదే ప్రధాన ఆహారం సో ఫుడ్ అవి సిటీ నుంచి తెచ్చుకుంటారు ఫ్లో అంటే బొలివియా దేశం వెళ్ళకుండా ఇక్కడ పాస్పోర్ట్స్ ఎవరికి వీళ్ళకి పాస్పోర్ట్స్ లేవు ఐడి కార్డ్స్ లేవు వీళ్ళది ఒక తెగ ఐసోలే అంటే తెగ వీళ్ళు ఎక్కడ జీవిస్తారు డబ్బులు ఇచ్చిన సిటీ వెళ్ళమన్నా వెళ్ళరు అనమాట సో ఇది వీళ్ళ కథ బాగుంది కదా చాలా బాగుంది ఐమారా తెగ సో ఇది ప్రెసిడెంట్ గారు ఇల్లండి ఈయన ప్రెసిడెంట్ అల్లా సెనియర్ హాయ్ హాయ్ లై ఇండియా వీళ్ళు ఇల్లండి యూట్యూబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా ఎన్ని దోమలు ఉన్నాయో లోపల మీరు నోటీస్ చేసుకోవచ్చు అదిగో దోమలు ఎన్ని ఉన్నాయో చూసారా తప్పదు మాపు సో పిల్లలు అంతనా ఇల్లు ఇళ్ళలు అన్నీ అన్నీ ఐమారా ఓలా ఐమారా ఓలా కమితారాకి కమి కారాకి కమిత పరఫోవర్ 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 ఐమారా పరఫోవర్ సిక్ పడుతున్నా ఆ గ్రాసియస్ ఉస్ పగారా ఉస్ పగార కూర ఐలాండ్ రైట్ ఐమారా ట్రైబ్ ఓ గ్రాసియస్ మోచా గ్రాసియస్ చూసారు కదండి సిగ్గుపడుతున్నారు అందరూ కాదు ఆ అమ్మాయి షాపు ఎస్త షాపు షాపు ఇల్ షాపు ఏమో అమ్ముతున్నారో చూద్దాం అసలు ఇవి తయారు చేసి అమ్ముతారు గెలకలు ఇక్కడ దొరికిన వాటితోనే తయారు చేసి అమ్ముతారని అన్నీ ఇవే అన్నీ ఇవే నూజు అంటారు కదా నూజో ఏదో అంటారు నూజు ఇదంతా నూజు ఈయన కింగ్ గారు అనమాట ఆయన కింగ్ గారు కింగ్ గారు వైఫ్ గారు కింగ్ గారు పిల్లలు బాగుంది మొత్తం అంతా తెగ నాకు బాగా నచ్చింది ఇది కర్రలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి బాతు పిల్లలు చెప్పారా బాతులు వీళ్ళు ప్రధాన ఆహారం అండి మనకి కోళ్ళు ఎలాగే ఇలా బాతులు బాతు పిల్లలు అయ్యా నేను బాతు గుడ్లు బాతు పిల్లలు కేసా కేస్తా కరీచా కరీచా చూసారా ఎక్కువ ఎన్ని ఉన్నాయో బాతు మొత్తం అందరి మొక్కలు సన్ వే ఎండతో కాలిపోయాయండి మీరు చూసుకుంటే చాలా రిస్క్ అనే చెప్పాలి కొంచెం అగ్గి అంటుకున్న మొత్తం ఐలాండ్ అంతా తగలబడిపోద్ది ఎందుకంటే బేగ అంటుకుంటుంది కదా ఇది సో చాలా రిస్క్ ఈ లైఫ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు
సో ఇక్కడ చూశారు కదండి, సో వీళ్ళు ప్రధాన ఆహారం వచ్చేసి బాతు గుడ్లు, బాతు మాంసం, చేపలు. సో ఇవి తీసుకెళ్ళి, ఇవన్నీ తీసుకెళ్ళి వీటితో వీళ్ళు మార్కెట్కి వెళ్ళి అక్కడ దుంపలు, మొక్కజొన్నలు ఎక్స్చేంజ్ చేసుకుంటారంట. ఒకప్పుడు, ఇప్పుడైతే టూరిస్టులు వస్తున్నారు కాబట్టి, డబ్బులు వస్తున్నాయి కాబట్టి మార్కెట్కి వెళ్ళి షిప్పుల ద్వారా అక్కడ కొనుక్కుంటారంట. అక్కడ దుంపలు అవి ల్యాండ్ మీద దుంపలు అవి అమ్ముతారు కదా. సో ఇక్కడ నుంచి 2 అవర్స్ జర్నీ. సో వీళ్ళకి వెళ్ళడానికి రావడానికి మామూలు బోట్లు కాబట్టి 5 to 6 అవర్స్ పడుతుందట. వెళ్ళి తెచ్చుకుంటారట సామాన్లన్నీ, పిల్లల జీవన విధానం. ఒక ఐలాండ్కి ఒక రాజు, ఒక మంత్రి, ఒక ఫ్యామిలీ అంతా ఈ ఐలాండ్లోని ఆయన చూసుకుంటారు జాగ్రత్తగా. ఇంకా చెప్పాలంటే భగవంతుడు వీళ్ళు సేమ్ కెచువా ప్రజలాగే ఇంటియామి పచ్చతామ ఈ మొత్తం వాళ్ళ వాళ్ళ దేవుళ్ళని పూజిస్తున్నారు వీళ్ళును. వీళ్ళకంటూ వేరే దేవుళ్ళు ఏం లేరు. బాగుంది మొత్తం అంత ఐలాండ్ అయితే, కల్చర్ అంతా బాగుంది, పర్ఫెక్ట్. సో అయిపోయిందండి, వెళ్ళిపోతున్నాం, లాగిన్ చేస్తున్నాం. అవుతున్నాను యాకి అయిపోయింది. లక్కీ. సో చూసారు కదండి ఐమరా ట్రైబ్ బాగుందా, చాలా అయితే నాకు నచ్చింది. ఎందుకంటే నది మీద నివసిస్తున్న ట్రైబ్ అనమాట ఇది, చాలా బాగుంది. ఈ మీకు ట్రైబ్స్ని చూపించడం వల్ల 2 లాభాలు ఉన్నాయి, ఒక లాభం ఉంది, ఒక నష్టం ఉంది. ఏంటంటే లాభం ఏంటంటే మీకు తెలియని వింతలు, విదూరాలు మీకు కనబడతాయి, కానీ ఆ ట్రైబ్ యొక్క ఉనికి కోల్పోతారు. ఎందుకంటే టూరిస్టులు రావడం, చాలా టూరిజం పెరగడం, సో అందరూ జనం అంతా రావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ నేచురల్ స్వతహాగా బతుకుతున్న ఉనికిని కోల్పోయి ఆధునీకరణ వాళ్ళకి వస్తుంది. సో ఇట్స్ ఓకే. నెక్స్ట్ అమంతాయ ఐలాండ్ అనే ఐలాండ్కి వెళ్తున్నాం. ఐలాండ్ చాలా బాగుంటుంది, అక్కడే మా వసతి బసతి అంతనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, ఉంటాను బాబా, అండ్ జై హింద్.